మీరు అంటే చాలామంది అడిగి క్వశ్చన్ ఇది, చాలామంది అడిగి ఉంటారు అంటే ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే ఏమయ్యేవారు? ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది, ఉండేది ఎప్పుడో చిన్నప్పుడు. అంటే ఎవరైనా అడిగితే ఏం అవ్వాలనుకుంటే నేను డాక్టర్ అని చెప్పేదాన్ని, కానీ అఫ్ కోర్స్ ఎప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు నేను. అంటే ఈ సీరియల్లోకి వస్తే అంటే ఇదివరకు వేరేగా ఉండేది, ఇప్పుడు వేరుగా ఉంది. ఇప్పుడు అంతా సినిమాటిక్గా ఉంటుంది అండి మొత్తం. ఇదివరకు ఏంటంటే చాలా డైలాగులు కూడా పెద్ద పెద్ద డైలాగులు ఉండి, సీన్లు కూడా చాలా పెద్దగా ఉండి, ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏం చెప్తారు సీరియల్స్ గురించి? అప్పుడు కొంచెం సాగ తీసేవాళ్ళు, ఎక్కువ సాగ తీసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు ఒక ఫ్లో ఉంది. ఓకే, సో అది కొంచెం మారింది అలా. ఇప్పుడు అంత స్లోగా ఒక్కొక్క రియాక్షన్కి ఈ యాంగిల్ ఆ యాంగిల్ ఈ జూమ్ అవన్నీ ఇప్పుడు కూడా ఉంది, కానీ నాట్ యాజ్ మచ్ యాజ్ నేను చిన్నప్పుడు నేను చూసిన సీరియల్స్ పరంగా చూస్తే. ఒక షాక్కి ఒక జూమ్, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక 5-6 యాంగిల్స్ నుంచి అన్ని జూమ్ వేస్తారు. సో ఓకే, అంటే మీ కెరీర్లో చూసుకుంటే top 3 సీరియల్స్ అంటే ఏం చెప్తారు మీరు? top 3 సీరియల్స్ ముద్దమందారం, రాధమ్మ కూతురు అండ్ సువసే సీగం చేస్తున్నాను ఇప్పుడు. సో మధ్యాహ్నం స్లాట్కి మేము లీడింగ్. ఓకే, అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ ముద్దమందారం డిఫరెంట్, మీరు రాధమ్మ కూతురులో డిఫరెంట్, ఇది టోటల్ డిఫరెంట్ ఈ సీరియల్ అయితే. సో ఒకటి వేరియేషన్ ఏంటంటే, అంటే సినిమా లోకల్ నుంచి పాన్ ఇండియా ఎట్లా వెళ్తుందో మీరు కూడా అట్లా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ పెంచుకుంటూ వెళ్తున్నారు మీరు కూడా. అంతే, ఏదైనా గ్రోతే కదా. సో మీ కెరీర్ వెనక్కి తిరిగి ఒక అడుగు పైన జంప్ కూడా కాకుండా ఒక్కొక్క అడుగు పైకి వెళ్తుంటే చాలు. ఓకే, చాలు. అంటే మీకు రేపు మార్నింగ్ షూటింగ్ ఉంది అని మామూలుగా ఉన్నప్పుడు మిడ్ నైట్ ఒకవేళ నైట్ ఒకవేళ ఎన్ని ఇష్యూ వచ్చి నైట్ ఫోన్ చేస్తే రేపు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది అన్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? కోపం వస్తుంది. అంటే ఎందుకంటే ఒక మైండ్ ఫిక్స్ చేసేసుకుంటాము షూట్, కానీ ఓకే వీళ్ళు టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి టక్మని, బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్, లొకేషన్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, స్క్రిప్ట్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. సో ఇట్ గెట్స్ క్యాన్సిల్డ్. ఫస్ట్ అడుగుతాను దేనికి అయిందని, దాని తర్వాత ఓకే ఫైన్ అని సైలెంట్. అంతే, ఇంకేం చేయలేము. డైరెక్టర్గా ఏమైనా ఎంట్రీ ఇచ్చేది ఉందా మీరు? లేదు, ఐ లైక్ టు బి అన్ యాక్టర్. ఓకే, డైరెక్టర్ అవ్వాల్సి ఏ ఉద్దేశం లేదు నాకు. ఆ థాట్ ఎందుకు వచ్చిందో మీకు? అంటే లేదు, అంటే ఇప్పుడు ఎక్కువ చాలా మంది చేస్తున్నారు కదా, డైరెక్షన్ చేస్తున్నారు, చాలా మంది ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్స్ అవుతున్నారు, నాట్ డైరెక్టర్స్. డైరెక్టర్స్ చాలా రేర్. అది మీరు ప్రొడ్యూసర్ అయ్యే ప్రొడ్యూసర్ కూడా లేదు, నేను యాక్టర్గానే ఉంటాను. నాకు నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్, అంతే. సో ఐ వాంట్ టు యాక్ట్, ఐ వాంట్ టు యాక్ట్, దట్స్ ఇట్. ఓకే, రీసెంట్గా మూవీస్ చూస్తుంటే అంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే రీసెంట్గా సినిమాలు అన్నీ పాన్ ఇండియా రేంజ్లో వెళ్తున్నాయి కదా, సో మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను సినిమాస్ అన్నీ పాన్ ఇండియా అవుతున్నాయి అంటే నాకు ఒకరోజు నేను అలానే చూసి అనుకున్నాను, బా సీరియల్స్ కూడా పాన్ ఇండియా అయిపోతే ఎంత బాగుంటుంది అని. ఎందుకంటే ఆ ఫీలే వేరే, టు బి రికగ్నైజ్ యాజ్ అ పాన్ ఇండియా యాక్టర్. సో డబ్బు అవుతున్నాయి అదే అంటున్నాను. సో ఎలానే ఎప్పుడైనా మంచి హిట్ సీరియల్ చేసి అది హిందీలో వేరే లాంగ్వేజెస్లో అన్నిట్లో అది డబ్బాయి వస్తే దట్ ఈస్ అ లెవెల్ ఆఫ్ సక్సెస్ అంటాను, దట్ ఈస్ గుడ్. ఓకే, ఇంకా నెక్స్ట్ వేరే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఏది వస్తే అది. ఓకే, అంతే. ఇప్పుడు వీ డోంట్ నో వాట్స్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు ఈ రోల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలాంటి రోల్ వస్తుంది, అది ఛాలెంజింగ్ ఉంటుందో లేదో తెలియదు. సో ఐ డోంట్ నో వాట్ ఇస్ ఇన్ ఫ్యూచర్. ఓకే అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇది మన సాండ్రా గారితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.